హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నా పేరు మోహన్ కృష్ణ అండ్ మీరు చూస్తున్నారు రాయుడుస్ లెక్చర్స్, ద తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ సివిల్ ఇంజనీరింగ్. సో ఈరోజు మనం అట్ ద లాస్ట్ ఇంపాక్ట్ ఆఫ్ టర్బైన్స్ లాస్ట్ పార్ట్కి వచ్చేసాము, పార్ట్ 5. సో ఇన్ని పార్ట్స్ వస్తాయని కూడా అనుకోలేదు. ఈ పార్ట్లో మనం ఏం చెప్పుకుంటామంటే, ఫోర్త్ పార్ట్లో ఎక్కడ ముగించాం మనం, ఒక అన్సిమెట్రికల్ ప్లేట్లోని ఒక యాంగిల్లో జెట్ ఇచ్చినప్పుడు అది మూమెంట్లో యూ వెలాసిటీతో ఉన్నప్పుడు ఎలా ఉన్నది అన్నది మాట్లాడుకున్నాం. అయితే మనం ముగించేసుకునే ముందు ఒక మాట చెప్పుకున్నాం, ఏంటి, ఒక వీల్ పెట్టుకొని ఆ వీల్కి ఇలా ప్లేట్స్ మౌంట్ చేస్తే అప్పుడు మాత్రమే మనం కట్టుకున్న క్యాలిక్యులేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. మనం కట్టుకున్న క్యాలిక్యులేషన్స్ ఎప్పుడెప్పుడు అప్లికేబుల్ అవుతాయి? ఒకటి, ఈ ప్లేట్ అనేది అలా యూ వెలాసిటీతో వెళ్తుంది కాబట్టి ఈ జెట్ కూడా ఇదే ఆల్ఫా యాంగిల్లో అలా యూ వెలాసిటీతో మూవ్ అయిపోవాలి. లేదా ఈ ప్లేట్ ముందుకెళ్ళే లోపల ఇక్కడ వాటర్ ఏమాత్రం కూడా వేస్ట్ అవ్వకుండా వెంటనే ఆ ప్లేస్లోకి ఇంకో ప్లేట్ వచ్చేయాలి. అంటే ఈ వాటర్ వెళ్ళి ఆ ప్లేట్ని తగులుతుంది, వాటర్ వేస్ట్ అవ్వట్లేదు. ప్లేట్ కొంచెం దూరంగా వెళ్ళిపోతే కొంతైనా వాటర్ వేస్ట్ అవుద్ది. ఆ వాటర్ వేస్ట్ అయ్యే లోపల ఇంకొక ప్లేట్ వచ్చేసి వేన్ వచ్చి అక్కడ నిలబడిపోవాలి. ఆ రెండు కండిషన్స్ పాసిబుల్ కావు కాబట్టి ఇప్పుడు మనం ఈ వీల్ చుట్టూ ప్లేట్స్ మౌంట్ చేసుకొని ఆ కండిషన్ పాసిబుల్ అవుతుంది అనుకొని చేసుకున్నాం. అయితే ముందు మనం తీసుకున్న దాంట్లో వేన్కి యూ వెలాసిటీ ఉంటుంది అనుకున్నాం, కానీ ఈ ప్లేట్కి మౌంట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ యూ ఇన్లెట్ ఉంటుంది, ఇక్కడ యూ అవుట్లెట్ ఉంటుంది. ఇదేంటిది, ట్యాంజెన్షియల్ వెలాసిటీ అంటారనమాట. మామూలుగా ఉన్నప్పుడు ఇది లీనియర్ వెలాసిటీ, అంటే ఆ ప్లేట్ అనేది ఇలా ఉన్న ప్లేటు ఇలా వెళ్ళిపోతే లీనియర్ వెలాసిటీ అవుద్ది. ఈ ప్లేట్ ఇప్పుడు రౌండ్గా తిరుగుతుంది కదా, రౌండ్గా తిరుగుతున్నప్పుడు దానికి లీనియర్ వెలాసిటీ ఉండదు, ట్యాంజెన్షియల్ వెలాసిటీ మనం కట్టుకోవాలి. అంటే యాంగులర్ వెలాసిటీ ఉంటుంది దానికి. ట్యాంజెంట్ అంటే ఏమనుకున్నాను, ఒక సర్కిల్కి ఒకే పాయింట్ టచ్ అయ్యేలా గీసే లైన్ని ట్యాంజెంట్ అంటారు. ప్లేట్ కరెక్ట్గా ఇక్కడ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు అది ట్యాంజెన్షియల్ వెలాసిటీ, ప్లేట్ కరెక్ట్గా ఎక్కడ ఉన్నప్పుడు ఇది ట్యాంజెన్షియల్ వెలాసిటీ, ప్లేట్ ఎక్కడ ఉంటే అది ట్యాంజెన్షియల్ వెలాసిటీ. అంటే వెలాసిటీ డైరెక్షన్ అనేది ఇన్ఫినైట్ యాంగిల్స్లో ఉన్నది, ఇన్ఫినైట్ డిగ్రీస్లో ఉన్నది. అందుకని ఇప్పుడు మనం ట్యాంజెన్షియల్ వెలాసిటీ యూ ఇన్లెట్ యూ అవుట్లెట్ అనేవి తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి మనం వినేది ఏంటి అంటే, ఈ వీల్ అనేది ఎంత స్పీడ్తో తిరుగుతుంది అన్నది ఇస్తాడు. ఆర్పిఎం అంటాడు, 60 RPM అన్నాడు అనుకోండి ఉదాహరణకి. అంటే ఏంటి, ఆర్ అంటే రొటేషన్స్, రొటేషన్ అంటే ఏంటి, ఒక సర్కిల్ ఉన్నది ఈ పాయింట్ అలా తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆగితే ఒక రొటేషన్ అంటారు. అలా ఎన్ని రొటేషన్స్ చేసింది, ఎంతటికి, పర్ మినిట్, రొటేషన్స్ పర్ మినిట్. ఈ పాయింట్ ఈ సర్కిల్ని నేను తిప్పుతున్నాను, అప్పుడు ఈ పాయింట్ ఇక్కడ నుండి ట్రావెల్ అయ్యి మళ్ళీ ఇక్కడికి ఒకసారి వచ్చింది, రెండు సార్లు వచ్చింది, మూడు సార్లు వచ్చింది, నాలుగు సార్లు వచ్చింది. అలా ఒక నిమిషంలో ఆ పాయింట్ మళ్ళీ ఆ ప్లేస్లోకి వస్తే ఆ సర్కిల్ని తిప్పినప్పుడు దాన్ని ఏమంటామంటే రొటేషన్స్ పర్ మినిట్ అంటాం అన్నమాట. అంటే ఒక మినిట్లో ఈ పాయింట్ ఎన్నిసార్లు ఆ ప్లేస్కి మళ్ళీ మళ్ళీ వచ్చింది అన్నది అది చెప్తుంది. ఓకే, దీని నుంచి మనం వెలాసిటీ కడతాం. వెలాసిటీ ఎలా కడతాము అన్నది పక్కన పెట్టుకుంటే, ఇక్కడ ఆర్పిఎం అనేది మినిట్స్లో ఉంది, అంటే రొటేషన్స్ పర్ మినిట్ అంటున్నాడు. ఒక సెకండ్లో ఎన్ని రొటేషన్స్ చేస్తుంది, 60, నిమిషానికి 60 రొటేషన్స్ చేసింది ఒక సెకండ్లో. నిమిషానికి ఎన్ని సెకండ్లు ఉంటాయి, 60 సెకండ్స్ ఉంటాయి, 60/60, 1 రొటేషన్ పర్ సెకండ్. అంటే 60 RPM అన్నాడు అంటే సెకండ్కి వచ్చేది ఎన్ని రొటేషన్స్ చేసింది డివైడెడ్ బై 60 చేసుకుంటే మనకు వస్తుంది. ఈ రొటేషన్స్ పర్ మినిట్ని ఎన్తో సూచిస్తారు అన్నమాట, క్యాపిటల్ ఎన్తో సూచిస్తారు, అంటే నెంబర్ ఆఫ్ రొటేషన్స్ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ యూ ఇనిషియల్ ఉంది, యూ అవుట్లెట్ ఉంది, యూ ఇన్లెట్ యూ అవుట్లెట్లో ఏది ఎక్కువ వెలాసిటీ ఉంటుంది? వెలాసిటీ అంటే మీటర్స్ పర్ సెకండ్, డిస్టెన్స్ ట్రావెల్డ్ పర్ సెకండ్ అని వెలాసిటీ అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడున్న పాయింట్ ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టే. ఇక్కడున్న పాయింట్ ఇక్కడికి వెళ్తే కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టే. ఇక్కడున్న పాయింట్ మళ్ళీ ఇక్కడికే వచ్చింది అనుకోండి రౌండ్ వేసి, ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు. సో
ఈ సర్కిల్లో ఎప్పుడు ఔటర్ మోస్ట్ పాయింట్ అనేది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుద్ది ఒక రొటేషన్కి. ఈ సర్కిల్ ఒక రొటేషన్ వేయించినప్పుడు ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందో ఇక్కడ ఉన్నది అంతకన్నా తక్కువ డిస్టెన్సే ట్రావెల్ అవుద్ది. సో ఈ బయట ఉన్న పాయింట్కి వెలాసిటీ ఎక్కువ ఉంటుందా, లోపల ఉన్న పాయింట్కి వెలాసిటీ ఎక్కువ ఉంటుందా అని అడిగితే మనం ఏమని చెప్పాలి, బయట ఉన్న పాయింట్కి వెలాసిటీ ఎక్కువ ఉంటుంది అని చెప్పాలి. సో బయట ఉన్న పాయింట్కి ఏది వెలాసిటీ, యుఐ అంటే యుఐ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది దేంతో కంపేర్ చేస్తే, యుఓతో కంపేర్ చేస్తే. వీల్కి రొటేషన్స్ మారుతాయా, మారవు. ఇప్పుడు ఇన్లెట్ వెలాసిటీ ఇదేంటిది మీరు మర్చిపోకూడదు, ట్యాంజెన్షియల్ వెలాసిటీ అంటే ఇప్పుడు ఒక పాయింట్ దగ్గర మాత్రమే అది ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర అయితే ఇలా ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర అలా ఉంటుంది, ట్యాంజెన్షియల్ వెలాసిటీ యుఐ అంటే. ఓకేనా, ఇప్పుడు యుఐ ట్యాంజెన్షియల్ వెలాసిటీ మనకి ఎందులో కావాలి, మీటర్స్ పర్ సెకండ్లో కావాలి, అంటే ఒక సెకండ్కి ఎన్ని మీటర్స్ ట్రావెల్ అవుతుంది అన్నది కావాలి. మన దగ్గర ఏముంది, ఎన్ రొటేషన్స్ పర్ మినిట్ ఉంది, అప్పుడు మనకి సెకండ్స్లో కావాలి, మినిట్స్లో అవసరం లేదు. ఎన్ బై 60 వేసుకున్నాను, దీని యూనిట్స్ ఏంటి, పర్ సెకండ్. ఆల్రెడీ పర్ సెకండ్ వచ్చేసింది మనకి, ఇంకా కావాల్సింది ఏంటి వెలాసిటీకి, మీటర్స్ కావాలి, మీటర్స్. ఏ పాయింట్ యొక్క వెలాసిటీ కడుతున్నాం మనం, సర్కిల్ యొక్క ఔటర్ మోస్ట్ పాయింట్ యొక్క వెలాసిటీ కడుతున్నాం మనం. ఆ పాయింట్ ఎలా ట్రావెల్ అవుతుంది, సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్లో ట్రావెల్ అవుతుంది. సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్కి ఆర్ పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్కి ఫార్ములా ఏంటి, రేడియస్ని వాడుకొని 2πr ఆర్ పై ఇంటూ డి, ఇది మనకి సర్కంఫరెన్స్ యొక్క ఫార్ములా. ఇప్పుడు పై ఇంటూ డి వేసాను అనుకో, ఒక రొటేషన్కి ఎన్ని మీటర్స్ ట్రావెల్ అయ్యింది అన్నది వస్తుంది, ఒక రొటేషన్కి ఎన్ని సెకండ్స్ పట్టింది అన్నది ఎన్ బై 60 చెప్తుంది. సో ఇప్పుడు ఎన్ బై 60 ఇంటూ పై డి వేసాను అనుకోండి, నాకు ఏమొస్తుంది, మీటర్స్ పర్ సెకండ్లో యుఐ వచ్చిందా రాలేదా, వచ్చింది. అలాగా యుఐ కట్టుకున్నాం మనం. ఇప్పుడు సేమ్ ట్రెండ్లో అవుట్లెట్ వెలాసిటీ ఏమవుతుంది, ఎన్ బై 60 ఇంటూ పై ఇంటూ డి అవుట్లెట్, ఇది డి ఇన్లెట్. సో ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ లేదనుకుంటున్నాను, నెక్స్ట్ ఫర్దర్గా ముందుకెళ్దాం. ఓ సర్కిల్కి వేన్స్ ఉన్నాయి, ఇది మొత్తం తీసుకోకుండా ఇది అవుటర్ పెరిఫెరీ అనుకోండి, ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఆర్ అవుట్లెట్ అనుకున్నాం, ఈ బయటకు ఉన్న రేడియస్ ఆర్ ఇన్లెట్ అనుకున్నాం. సో ఈ ఒక్క ముక్కను మాత్రమే నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను, సెంటర్ నుండి ఇదేమైంది, మర్చిపోకూడదు మీరు, ఇదేమవుద్ది ఇన్లెట్ టిప్. ఇన్లెట్ టిప్ ఎందుకు అవుతుంది, నేను ఇక్కడి నుండి జట్టేస్తున్నాను కాబట్టి. ఇదేమవుద్ది, అవుట్లెట్ టిప్ అవుద్ది. సో ఇన్లెట్ టిప్ దగ్గరికి ఉన్న రేడియస్ ఏమవుతుంది, ఆర్ఐ. అవుట్లెట్ టిప్ దగ్గరికి ఉన్న రేడియస్ ఏమవుద్ది, ఆర్ఓ. నేను ఇక్కడ నుండి ఇక్కడి నుండి బయటకు వస్తున్నాను కదా అనేసి ఇది ఇన్లెట్ ఇది అవుట్లెట్ అనుకుంటారేమో అని నేను ఇంత నొక్కి చెప్తున్నాను. నెక్స్ట్, ఇలా ఉన్నప్పుడు యాక్చువల్గా జట్తో ఇచ్చింది ఆల్ఫా ఇస్తాను, వెలాసిటీ అట్ ఇన్లెట్ ఇస్తాను, లోపలికి వెళ్ళేది యు ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎంత వెళ్తుంది, రిలేటివ్ వెలాసిటీ విఆర్ వెళ్తుంది, ఆ విఆర్ ఎంత యాంగిల్ చేస్తుంది, థీటా యాంగిల్ చేసింది. ఓకే, ఇది విఐ కాస్ ఆల్ఫా అనమాట, విడబ్ల్యూ అనుకుంటాము. ఓకే, ఇప్పుడు బయట ఇలా వాటర్ బయటకు వచ్చేస్తుంది, అది ఎంతతో రావాలి, విఆర్తో రావాలి, యాంగిల్ ఎంత చేయాలి, 5 చేయాలి. బట్ అక్కడ యు ఉండడం వల్ల ఏమవుతుంది, బయటికి రావడం ఎంతతో వస్తుంది, వి అవుట్లెట్తో వస్తుంది, అది ఎంత యాంగిల్ చేస్తుంది, బీటా చేస్తుంది, 90 డిగ్రీస్ తీసుకోండి. ఇప్పుడు ఈ మొక్క ఏమవుద్ది, వెలాసిటీ ఆఫ్ వర్లెట్ అవుట్లెట్ అవుద్ది, ఇది వెలాసిటీ ఆఫ్ వర్లెట్ ఇన్లెట్ అవుద్ది. ఈ యు ఉంది కదా, ఇక్కడ యు ఇన్లెట్, ఇక్కడ యు అవుట్లెట్. మనం సింగిల్ వేనికి తీసుకున్నప్పుడు బోత్ సైడ్స్ యువే తీసుకున్నాం, ఒకసారి మీరు చూసుకోండి, ఇక్కడ యు ఇన్లెట్ తీసుకుంటాం, యు అవుట్లెట్ తీసుకుంటాం, దానికి దీనికి అది మాత్రమే తేడా, మిగిలింది ఏది తేడా లేదు.
నెక్స్ట్ ఎక్స్ కాంపనెంట్లో ఫోర్స్ కట్టాలి మనం. ఫోర్స్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఈక్వల్ టు, ఫోర్స్ అంటే ఏంటి, ఎం డాట్ ఇంటూ వెలాసిటీ అనుకున్నాం మనం. వెలాసిటీ అట్ ఇన్లెట్ మైనస్ వెలాసిటీ అట్ అవుట్లెట్ అనుకున్నాం. ఎం డాట్ ఈక్వల్ టు ఏమవుద్ది, రో ఏవిఆర్ఐ. ఈ ఎం డాట్ అనేది టాంజెన్షియల్ మూమెంటం అన్నమాట. టాంజెన్షియల్ మూమెంటం ఎందుకంటే ఒక సర్కిల్ విత్ సెంటర్తో రొటేట్ అవుతుంది కాబట్టి నువ్వు ఏ పాయింట్ దగ్గర అయినా నువ్వు టాంజెన్షియల్గా కడతావు కాబట్టి అది టాంజెన్షియల్ మూమెంటం అయ్యింది. టాంజెన్షియల్ మూమెంటం అంటే ఈ పాయింట్కి టాంజెన్షియల్ మూమెంట్ ఏమవుతుంది, ఇక్కడ టాంజెంట్ తీసుకొని ఆ డైరెక్షన్లో మనం వెలాసిటీ కాంపోనెంట్స్ని డివైడ్ చేసుకుంటాం. ఇప్పుడు విఐ అనేది ఇలా వెళ్తుంది, ఆ విఐకి విత్ రెస్పెక్ట్ టు ఈ టాంజెంట్ నువ్వు కాంపోనెంట్ డ్రా చేసావు, అది ఏమైంది, విడబ్ల్యూఐ అయ్యింది. ఈ టాంజెంట్కి పర్పెండిక్యులర్గా నువ్వు గీసుకున్నది విఎఫ్ఐ అయ్యింది. ఆ టాంజెంట్ ఒకవేళ ఎక్కడుందనుకోండి, ఇప్పుడు ఇన్లెట్ వెలాసిటీ ఇలా ఇచ్చావు విఐ అనేది, దీనికి ప్యారలల్గానే నీకు విడబ్ల్యూఐ వస్తుంది అనమాట. అది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అర్థం చేసుకోవాలి. సో ఎం డాట్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎం డాట్ ఈక్వల్ టు మనం ఏమనుకున్నాం, రో ఇంటూ డిశ్చార్జ్ ఇంటూ వెలాసిటీ అనుకున్నాము, రో ఇంటూ రో ఇంటూ డిశ్చార్జ్ ఏరియా ఇంటూ వెలాసిటీ. ఇక్కడ మనం ఏ వెలాసిటీ తీసుకోవాలి, టాంజెన్షియల్ మూమెంటం కాబట్టి టాంజెన్షియల్ వెలాసిటీయే తీసుకోవాలి. టాంజెన్షియల్ వెలాసిటీ అంటే టాంజెంట్కి ప్యారలల్గా ఉన్న వెలాసిటీ. టాంజెంట్కి ప్యారలల్గా ఉన్న వెలాసిటీ కాంపోనెంట్ ఏంటి, విడబ్ల్యూఐ ఈజ్ ఈక్వల్ టు రో ఏవిడబ్ల్యూఐ, అది ఎం డాట్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఇక్కడ ఎక్స్ డైరెక్షన్లో కాకుండా టాంజెన్షియల్ మూమెంటం టాంజెన్షియల్ వెలాసిటీ అనుకున్నాం కాబట్టి మనకు బాగా అర్థమవ్వాలి అనుకుంటే టాంజెన్షియల్ ఫోర్స్ అనుకుంటే మనకి ఇంకా బాగుంటుంది. సో టాంజెన్షియల్ ఫోర్స్ కావాలి అంటే ఎం డాట్ ఆఫ్ వెలాసిటీ. సో టాంజెన్షియల్ ఫోర్స్ ఏమవుతుంది, రో ఏ విడబ్ల్యూ ఇన్లెట్ ఆఫ్ ఇన్లెట్ వెలాసిటీ విడబ్ల్యూఐ మైనస్ అవుట్లెట్ వెలాసిటీ విడబ్ల్యూఓ, ఇది టాంజెన్షియల్ ఫోర్స్ అవుతుంది. సో ఈ టాంజెన్షియల్ ఫోర్స్ని మనం ఈ విధంగా రాసుకోవడం కాకుండా ఇన్లెట్ దగ్గర వేరేగా అవుట్లెట్ దగ్గర వేరేగా రాసుకుందాం. అలా ఎందుకు రాయాలి అన్నది నేను తర్వాత చెప్తాను. ఈ ఏ ఇంటూ వి దీన్ని మనం డిశ్చార్జ్ అనుకుందాం ప్రస్తుతానికి. ఈ టాంజెన్షియల్ ఫోర్స్ అట్ ఇన్లెట్ కట్టాం, రో ఇంటూ క్యూ ఇంటూ విడబ్ల్యూఐ. టాంజెన్షియల్ ఫోర్స్ అట్ అవుట్లెట్ కట్టుకుందాం, రో ఇంటూ క్యూ ఇంటూ విడబ్ల్యూఓ. ఈ ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. ఇలా ఎందుకు పెట్టుకుంటున్నాం అన్నది ఇప్పుడు నేను చెప్తాను. మనకి టార్క్ అనేది ఒకటి ఉంది, యాంగులర్ మూమెంటం అని కూడా అనొచ్చు. ఈ యాంగులర్ మూమెంటం ఆర్ టార్క్ అంటే ఏంటి అంటే, టార్క్ అంటే నథింగ్ బట్ ఏ కపుల్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ పర్పెండిక్యులర్లీ ఆన్ ఏ పాయింట్. ఇప్పుడు ఒక బాటిల్ క్యాప్ ఉందనుకోండి, ఆ క్యాప్ ఓపెన్ చేయాలంటే రెండు వేళ్ళు పెట్టి ఒక వేలుతో అటు టాంజెన్షియల్ వెలాసిటీ ఒక వేలుతో ఇటు టాంజెన్షియల్ వెలాసిటీ నేను అప్లై చేస్తున్నాను అంటే ఇటు నుండి ఇటు టాంజెన్షియల్ ఫోర్స్ అప్లై చేస్తున్నాను, ఇటు నుండి ఇటు టాంజెన్షియల్ ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఆ రెండు ఫోర్సులు కూడా ఒక పర్పెండిక్యులర్గా స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఫోర్స్ ఇంటూ ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఈ ఫోర్స్ ఇంటూ ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం వేసుకుంటే అదేమవుతుందంటే యాంగులర్ మూమెంటం ఆర్ టార్క్ అవుతుంది అనమాట. యాక్చువల్గా మూమెంట్ అంటే ఏంటి, మనకి ఫోర్స్ ఉంది ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేసుకున్నావు ఎక్స్, ఇది ఎఫ్, ఎఫ్ ఇంటూ ఎక్స్ కదా మూమెంట్ అంటే. లేదు మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉన్నప్పుడు మూమెంట్ ఇక్కడ కట్టాలి అంటే నువ్వేమనుకుంటావు, ఆర్బి ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఈ పాయింట్ లోడ్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. అదేవిధంగా ఈ ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఈ ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ టూ ఆపోజిట్ ఫోర్సెస్ ఉన్నాయి,
ఒక సింగిల్ పాయింట్ మీద అప్లికేబుల్ అయ్యాయి. వాటిని ఏమంటారంటే టార్క్ అంటారు. ఇంకో విధంగా ఏం చెప్పాలి అంటే రొటేటింగ్ మూమెంట్ ఏదైనా ఇచ్చింది అంటే ఒక ఫోర్స్, నేను అప్లై చేసిన ఫోర్స్ అనేది హారిజంటల్గా ఉంది, బట్ అది ఏమి అచీవ్ చేస్తుంది, క్యాప్ను ముందుకు తీసుకెళ్ళిపోతుందా వెనక్కి తీసుకెళ్ళిపోతుందా? జస్ట్ క్యాప్ని తిప్పడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అలా తిప్పడానికి ఉపయోగపడే ఫోర్స్ ఏదైనా ఉంది అంటే ఆ ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే యాంగులర్ మూమెంటం ఆర్ టార్క్ వస్తుంది అన్నమాట. అందుకని అయితే ఈ ఫోర్సులు రెండు డిస్టెన్స్లు మారిపోతున్నాయి, పెర్పెండిక్యులర్ డిస్టెన్స్లు. ఇది ట్యాంజెన్షియల్గా ఉన్న ఫోర్స్ ఇక్కడ ఇన్లెట్ దగ్గర, ఇక్కడ నుండి సెంటర్కు ఉన్న డిస్టెన్స్ ఏమైంది, ఆర్ఐ అయ్యింది. అలాగే ఇక్కడ కూడా ఒక ఫోర్స్ ఉంది, ఆ ఫోర్స్ ఏం చేస్తుంది, సెంటర్ నుండి ఆర్ఓ డిస్టెన్స్లో ఉంది. మనం ఇప్పుడు టార్క్ ఆర్ యాంగులర్ మూమెంటం కట్టాలి అనుకుంటున్నప్పుడు ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేసుకుంటాం కదా. ఇప్పుడు దీనికి ఒక పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది, దీనికి ఒక పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది. అందుకని మనం ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎం డాట్ ఇంటూ వి ఇన్లెట్ మైనస్ వి అవుట్లెట్ వేసేయకుండా ఇది ఒకటి కట్టుకున్నాం, ఆ తర్వాత ఇది ఒకటి కట్టుకున్నాం, అలా కట్టుకొని అవి రెండు ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్లు వేసుకొని ఆ తర్వాత మైనస్ చేయాలా ప్లస్ చేయాలా అన్నది అప్పుడు చూసుకుంటే సరిపోద్ది అన్నమాట. సో ఎఫ్ టాంజెన్షియల్ ఇన్లెట్, దీనికి టార్క్ కావాలి కదా, టార్క్ ఎట్ ఇన్లెట్, ఫోర్స్ టాంజెన్షియల్ ఫోర్స్ ఎట్ ఇన్లెట్ ఇంటూ ఆ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. టాంజెన్షియల్ ఎట్ ఇన్లెట్ మనకి ఎంత, రో క్యూ VWI ఇంటూ దాని నుండి సెంటర్కు ఉన్న పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, ఆర్ ఇన్లెట్. అలాగే అవుట్లెట్ టార్క్ ఎట్ అవుట్లెట్ ఏమవుతుంది, రో క్యూ VWI అవుట్లెట్ ఇంటూ ఆర్ అవుట్లెట్. సో ఇవి రెండు మనం అచీవ్ చేయడానికి మాత్రమే ఇవి దూరం దూరంగా అది సపరేట్ సపరేట్గా వేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఓకే టార్క్ వచ్చింది, ఈ టార్క్తో మనం ఏం చేయాలి, ఈ టార్క్ వల్ల ఫోర్స్ ఎట్ వస్తుంది, ఇటు నుండి జట్ ఇచ్చినప్పుడు ఈ ప్లేట్ను ముందుకు తోయాలనుకుంటుంది. సో ఇది ఇన్లెట్, టార్క్ ఇన్లెట్ అనేది ప్లస్ అనుకోండి. ఇప్పుడు బయటికి వెళ్తుంది కదా ఫోర్స్, అది జెట్ యాక్షన్ వల్ల జెట్ వెనక్కి వచ్చినప్పుడు ఫైర్ జెట్ ముందుకు వెళ్ళినట్టు ఇది జెట్ వెనక్కి వస్తుంది కాబట్టి ఈ ప్లేట్ని ముందుకు తొయ్యాలని అనుకుంటుంది. సో ఈ టార్కెట్ అవుట్లెట్ కూడా మనకి ఏం చేస్తుంది, హెల్పే చేస్తుంది ముందుకు తీసుకెళ్ళడానికి. సో టార్కెట్ ఇన్లెట్ ప్లస్ టార్కెట్ అవుట్లెట్ లాగా వేసుకోవచ్చు, లేదా ఎం డాట్ ఇంటూ వి ఇన్లెట్ మైనస్ వి అవుట్లెట్ అనుకున్నాం కదా ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు, వి ఇన్లెట్ అనేది వేన్ వెళ్తున్న డైరెక్షన్లోనే ఉంది కాబట్టి ప్లస్ తీసుకుంటావు, వి అవుట్లెట్ అనేది వేన్ వెళ్తున్న దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి వి ఇన్లెట్ మైనస్ ఆఫ్ మైనస్ వి అవుట్లెట్ తీసుకుంటావు, వి ఇన్లెట్ ప్లస్ వి అవుట్లెట్ వచ్చింది ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు. సో ఈ ఇది ఫోర్స్ వేరేగా కట్టుకున్నావు, ఈ ఫోర్స్ వేరేగా కట్టుకున్నావు, ఈ రెండు ఇప్పుడు నువ్వేం చేయాలి, ఆబ్వియస్గా ప్లస్సే చేయాలి. సో ఎలా తీసుకున్నా ఇప్పుడు టీ అవుట్లెట్ టీ ఇన్లెట్ నువ్వేం చేయాలి, ప్లస్ చేయాలి. టీ ఇన్లెట్ ప్లస్ టీ అవుట్లెట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ టార్క్, టోటల్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు రో క్యూ, రో క్యూ రెండింటికి కామన్గా ఉంది, VWI RI ప్లస్ VW అవుట్లెట్ R అవుట్లెట్, ఇది మనకి టార్క్కి ఒక వాల్యూ, ఇది టోటల్ టార్క్ అనమాట. అంటే మనం కట్టినప్పుడు సపరేట్ సపరేట్గా అర్థం అవడానికి చేసుకున్నాం అంతే, దట్స్ ఇట్. ఇప్పుడు వర్క్ డన్ అంటే మనం ఏమనుకున్నాము, ఒక బాక్స్ ఉంది దాని వెయిట్ న్యూటన్, ఆ న్యూటన్ బాక్స్ మీద ఒక ఫోర్స్ అప్లై చేసి నేను ఒక మీటర్ డిస్టెన్స్ తొయ్యగలిగాను అనుకో, ఎంత టైంలో, ఒక సెకండ్ టైంలో, దాన్ని ఏమంటాం, వర్క్ అంటాం అనమాట. అంటే న్యూటన్ వెయిట్ ఉన్న ఆబ్జెక్ట్ని ఒక మీటర్ దూరం తీసుకు తొయ్యడానికి పట్టే దీన్ని ఏమంటాము అంటే వర్క్ అంటాం అనమాట. వర్క్ డెఫినేషన్ ఏంటి, ద ఫోర్స్ రిక్వైర్డ్ టు పుల్ ద ఆబ్జెక్ట్ టు సర్టెన్ డిస్టెన్స్ ఇన్ పర్టికులర్ టైం. ఒక న్యూటన్ ఆబ్జెక్ట్ని ఒక మీటర్ తొయ్యడానికి పట్టిన టైంని వర్క్ డన్ వర్క్ అంటారు, వర్క్ డన్ అంటారు. ఆ వర్క్ డన్ పర్ సెకండ్ని ఏమంటామంటే ఎనర్జీ అంటాం అనమాట. సో న్యూటన్ మీటర్ పర్ సెకండ్ ఏమైంది, ఎనర్జీ అవుతుంది. అంటే ఈ ఆబ్జెక్ట్ని మీటర్ దూరం తోస్తే దాన్ని ఏమంటారు, పని అంటారు, అంటే వర్క్ అంటారు. అలాగే నువ్వు ఎన్ని మీటర్లు తొయ్యగలవు ఒక సెకండ్లో, అది ఏమవుతుంది, నీ ఎనర్జీ లేదా నీ పవర్ అవుతుంది. నీ పవర్ కానీ నీ ఎనర్జీ కానీ ఏంటి, ఎంత దూరం తొయ్యగలిగావు ఒక సెకండ్లో అన్నది. దూరం తొయ్యడాన్ని పని అంటారు,
ఒక సెకండ్లో ఎంత దూరం తోసావన్న దాన్ని నీ పవర్ అంటారు. సో అలాగా ఇప్పుడు మనం వర్క్ డన్ పర్ సెకండ్ కడుతున్నాం, అంటే మనం ఇచ్చిన ఈ జెట్ ఆఫ్ వాటర్ వల్ల దీని మీద ఎంత పవర్ జనరేట్ అయ్యింది అన్నది మనం చూసుకుంటున్నాం. వర్క్ డన్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు టార్క్ ఇంటూ యాంగులర్ మూమెంటమ్ ఒమేగా. ఎలా వచ్చింది టార్క్? యూనిట్స్ ఏంటి? టార్క్ అంటే ఏమనుకున్నాం? ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనుకున్నాం. ఫోర్స్ యూనిట్స్ ఏంటి? న్యూటన్స్. పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే మీటర్స్. న్యూటన్ మీటర్ టార్క్ యూనిట్స్ అయినప్పుడు ఒమేగా యూనిట్స్ ఏంటి? అసలు ఒమేగా అంటే ఏంటో తెలియాలి మనకి. ఒమేగా అంటే ఏమీ లేదు, పర్ సెకండ్ ఎన్ని రొటేషన్స్ చేసింది, రొటేషన్స్ పర్ సెకండ్. ఇందాక మనకి ఆర్పిఎం ఉంది కదా, రొటేషన్స్ పర్ మినిట్, దానికి డివైడెడ్ బై 60 చేసామనుకోండి, అప్పుడు ఏమొస్తాయి మనకి? రొటేషన్స్ పర్ సెకండ్ వస్తాయి. మనకి రొటేషన్స్ పర్ సెకండ్ అంటే ఏంటి? ఒమేగా. సో ఒమేగా అంటే ఏమీ లేదు, రొటేషన్స్ పర్ మినిట్ మనం దేంతో డొనేట్ చేస్తాం, క్యాపిటల్ ఎంతో, బై 60 చేసామనుకోండి, అదే ఒమేగా అవుతుంది. సో ఇక్కడ టార్క్ ఇంటూ ఒమేగా, న్యూటన్ మీటర్ పర్ సెకండ్. న్యూటన్ మీటర్ అంటే ఏంటి? ఒక బాక్స్ని, న్యూటన్ బరువున్న బాక్స్ని ఒక మీటర్ తోసాము, అదేంటి? వర్క్ అవుతుంది. వర్క్ డన్ పర్ సెకండ్ వచ్చిందా రాలేదా? దేని వేస్తే? టార్క్ ఇంటూ యాంగులర్ మూమెంటం వేస్తే. ఇప్పుడు టార్క్ టీ ఈజ్ ఈక్వల్ టు రో క్యూ VW ఇన్లెట్ ఆర్ ఇన్లెట్ ప్లస్ VW అవుట్లెట్ ఆర్ అవుట్లెట్ ఇంటూ ఒమేగా. సారీ, టార్క్ కాదు ఇది, వర్క్ డన్ పర్ సెకండ్కి. ఇంకా వర్క్ డన్ పర్ సెకండ్ అంటే ఇంకా ఎలా రాసుకోవచ్చు అని నేను చెప్పాను. ఒక కైనెటిక్ ఎనర్జీ వాటర్ ఇక్కడ ఎంటర్ అయింది, కొంత కైనెటిక్ ఎనర్జీతో వాటర్ బయటికి ఎగ్జిట్ అయిపోతుంది. ఒక కైనెటిక్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అంటే వాటర్ మూమెంట్లో ఉన్నప్పుడు దానికి ఉండే ఎనర్జీ ఏముంటుంది? కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అది హాఫ్ ఎంవీ స్క్వేర్ అనేది కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా. కైనెటిక్ ఎనర్జీ పర్ సెకండ్ ఏమవుద్ది? హాఫ్ ఎం డాట్ వి స్క్వేర్ అవుతుంది. అంటే ఎం అంటే కేజీస్, ఎం డాట్ అంటే కేజీ పర్ సెకండ్ అనమాట. సో ముందు ఎం అన్నప్పుడు నేను ఏమన్నాను? ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ హాఫ్ ఎం వి స్క్వేర్ అన్నాను. కైనెటిక్ ఎనర్జీ పర్ సెకండ్కి ఏమవుతుంది? హాఫ్ ఎం డాట్ వి స్క్వేర్ అవుతుంది, అది కేజీ పర్ సెకండ్. సో ఈ ఎం డాట్ అంటే కేజీ పర్ సెకండ్ అంటే ఏంటి? ఎం డాట్ అంటే ఏంటని రాసుకుంటున్నాం మనం స్టార్టింగ్ నుండి, రో ఇంటూ డిశ్చార్జ్ అని రాసుకుంటున్నాము. రో యూనిట్స్ ఏంటి? కేజీ పర్ మీటర్ క్యూబ్. డిశ్చార్జ్ యూనిట్స్ ఏంటి? మీటర్ క్యూబ్ పర్ సెకండ్. మీటర్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే ఎంత ఉంది? కేజీ పర్ సెకండ్ ఉంది. సో ఓన్లీ ఎం అంటే కేజీ, ఎం డాట్ అంటే కేజీ పర్ సెకండ్. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ పర్ సెకండ్ ఎంత? హాఫ్ ఎం డాట్ వి స్క్వేర్. ఇలాగా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ జెట్కి ఒక కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ జెట్ బయటకు ఎగ్జిట్ అయిపోతున్నప్పుడు కూడా ఆ జెట్కి కొంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. మధ్యలో అది లూజ్ అయిన కైనెటిక్ ఎనర్జీ ఏ విధంగా మారింది? సో ఎనర్జీ కెన్ బి నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, ఎనర్జీ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ఎనదర్ ఆర్ వన్ ఫామ్ టు ఎనదర్ ఫామ్. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అనేది ఒక ఫామ్ నుండి మారి ఇంకో ఫామ్లోకి వెళ్ళింది. అదేంటి? ఈ వేన్ని ముందుకు తోసడం అచీవ్ చేసింది. సో ఈ వేన్ని ముందుకు తోయడానికి ఏ కైనెటిక్ ఎనర్జీ ఉపయోగపడింది? నువ్వు లోనికి వెళ్ళినప్పుడు నువ్వు ఎంత ఎనర్జీతో వెళ్ళావు, బయటకు వచ్చిన తర్వాత ఎంత కోల్పోయి మిగిలిన ఎంత ఎనర్జీతో వచ్చావు, లోనికి వెళ్ళింది మైనస్ బయటకు వచ్చింది చేస్తే నువ్వు కోల్పోయిన ఎనర్జీ ఉంటుంది. ఆ కోల్పోయిన ఎనర్జీని దేనికి కోల్పోయావు? ఈ వేన్ని ముందుకు తోయడానికే కోల్పోయావు. సో అదేమవుతుంది? వర్క్ డన్ పర్ సెకండ్ అవుతుంది. సో వర్క్ డన్ పర్ సెకండ్ ఈజ్ ఆల్సో కెన్ బి రిటర్న్ యాజ్ హాఫ్ ఎం డాట్ వి ఇన్లెట్ స్క్వేర్ మైనస్ హాఫ్ ఎం డాట్ వి అవుట్లెట్ స్క్వేర్. సో హాఫ్ ఎం డాట్ ఆఫ్ వి ఇన్లెట్ స్క్వేర్ మైనస్ వి అవుట్లెట్ స్క్వేర్. రాయొచ్చా రాయకూడదా? రాయొచ్చు, ఇంతకన్నా డౌట్ ఎవరికి రాకూడదు, వస్తే వెనక్కి వెళ్ళనండి మళ్ళీ. సో ఇది వర్క్ డన్ పర్ సెకండే, ఇది వర్క్ డన్ పర్ సెకండ్. అప్పుడు ఇది వన్ ఇది టూ అనుకుంటే వన్ ఈక్వల్ టు టూ అనుకోవచ్చు కదా. అంటే ఇక్కడ ఏమైంది? ఏ ఈజ్ ఈక్వల్ టు బి, సి ఈజ్ ఈక్వల్ టు బి, అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది కదా. ఆ విధంగా రో క్యూ VWIRI, ఈ రో క్యూని నేను ఏమని రాసుకోవచ్చు? ఎం డాట్ అని రాసుకోవచ్చు. ఎం డాట్ ఆఫ్ VWIRI ప్లస్ VW నాట్ ఆర్ నాట్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎం డాట్ ఆఫ్
ఇన్లెట్ స్క్వేర్ మైనస్ వి అవుట్లెట్ స్క్వేర్, ఇక్కడ ఎం డాట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 1/2 ఉన్నది, ఇక్కడికి వచ్చేసరికి 2 అవుతుంది. 2 టైమ్స్ ఆఫ్ విడబ్ల్యూఐ ఆర్ఐ ప్లస్ విడబ్ల్యూ నాట్ ఆర్ నాట్ ఇంటూ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు వి ఇన్లెట్ స్క్వేర్ మైనస్ వి అవుట్లెట్ స్క్వేర్. ఇది మాత్రమే ఉంచుకొని మిగిలిందంతా చెరిపేద్దాం మనం. ఇప్పుడు ఈ సిస్టమ్ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది? ఎఫిషియన్సీ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్. నువ్వు ఇన్లెట్ ఎంత పవర్ ఇచ్చావు, బయటకు వచ్చేసరికి అది ఎంత వచ్చింది, ఇన్పుట్ ఎంత ఇచ్చావు, హాఫ్ ఇంటూ ఎం డాట్ ఇంటూ విఐ స్క్వేర్, అంటే అంత కైనెటిక్ ఎనర్జీని నువ్వు ఇచ్చావు. ఓకే, అది ఇన్పుట్. అవుట్పుట్ బయటకు వచ్చేసరికి ఎంత అచీవ్ అవ్వగలిగావు, ఎం డాట్ ఆఫ్ రో విడబ్ల్యూఐఆర్ఐ ప్లస్ విడబ్ల్యూ నాట్ ఆర్ నాట్ ఇంటూ ఒమేగా. ఒమేగా ఉంది కదా, ఒమేగా అంటే 2πn/60. ఇది ఒమేగాకి ఫార్ములా. నెక్స్ట్ u ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనుకున్నాము, 2πr(n/60) ఆర్ πd(n/60) అనేది మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం యూకి వచ్చేసరికి. ఇందులో ఒమేగా అంటే ఏంటి వచ్చేసింది, 2πn/60 వచ్చేసింది. సో ఒమేగా ఇంటూ ఆర్ అంటే మనకి ఏమొస్తుంది, యూ ఎట్ ఇన్లెట్ వస్తుంది. అలాగా ఒమేగా ఇంటూ ఆర్ అవుట్లెట్ అయితే ఏమొస్తుంది, యూ ఎట్ అవుట్లెట్ వస్తుంది. సో దీన్ని నువ్వు ఎలా రాసుకోవచ్చు అంటే ఎం డాట్ ఆఫ్ విడబ్ల్యూఐ యూఐ ప్లస్ విడబ్ల్యూ నాట్ యూ నాట్ కింద రాసుకోవచ్చు, డివైడెడ్ బై హాఫ్ ఎం డాట్ ఆఫ్ వి ఇన్లెట్ స్క్వేర్ వచ్చింది. సో దీన్ని మొత్తాన్ని నువ్వేమని రాసుకోవచ్చు, ఈ హాఫ్ అనేది పైకి వెళ్తే ఏమవుతుంది, 2 అవుతుంది. 2 ఎం డాట్ ఆఫ్ ఎం డాట్ క్యాన్సిల్ అయిపోయింది, 2 ఆఫ్ విడబ్ల్యూఐ ఈ ఒమేగా ఇంటూ ఆర్ఐ, ఒమేగా ఇంటూ ఆర్ నాట్ అంటే యూఐ యూనాటే అవుతాయి. అప్పుడు 2 టైమ్స్ ఆఫ్ విడబ్ల్యూఐ యూఐ ప్లస్ విడబ్ల్యూ నాట్ యూ నాట్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, విఐ స్క్వేర్ మైనస్ వి నాట్ స్క్వేర్. దట్ ఇంప్లైస్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు విఐ స్క్వేర్ మైనస్ వి నాట్ స్క్వేర్ బై విఐ స్క్వేర్. ఇది నా ఎఫిషియన్సీతో ఇక్కడతో మనకి ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ అనేది సంపూర్ణం అయిపోయింది. ఏమన్నా డౌట్స్ ఉంటే వెంటనే అడగండి. నెక్స్ట్ నా క్లాస్ని మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి, కామెంట్లో చెప్పండి సార్ అది బాగుంది, లేకపోతే మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంది, ఇలాంటివి చెప్తూ ఉంటే నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది, ఓకే నేను ఇంకా ముందుకు వెళ్ళాలి, వీళ్ళ కోసం ఇంకా మంచి క్లాసులు చేయాలి అని. సో క్లాస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.